పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ ట్రాక్టర్ల స్కామ్ వెలుగు చూసింది రైతులను సబ్సిడీ పేరుతో మోసం చేశారు కొందరు ప్రభుత్వం వారి పేరుతో ట్రాక్టర్లు కొని వేరే వారికి అమ్మేసిన శ్రీధర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు శ్రీధర్ తో పాటు ట్రాక్టర్ షోరూం యజమాని సేల్స్ ఎగ్జిక్యూటివ్ ని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని సబ్సిడీ ట్రాక్టర్ల పేరుతో రైతులను వెంకటకృష్ణాపురం గ్రామస్తుడైన శ్రీధర్ ఏడాది క్రితం తమ గ్రామానికి చెందిన రైతులకు బ్యాంకు ఉద్యోగులు ట్రాక్టర్ షోరూం యజమానులు బాగా తెలుసని నమ్మించాడు ఆరు లక్షల ట్రాక్టర్ సబ్సిడీలో నాలుగు లక్షలకే వస్తుందని నమ్మబలికాడు సుమారు ముప్పై ఐదు మంది రైతుల వద్ద నుంచి ట్రాక్టర్ల కొనుగోలుకు కావాల్సిన సంతకాలు డాక్యుమెంట్లు సేకరించాడు రైతుల వద్ద నుంచి సంతకాలు తీసుకున్న శ్రీధర్ ట్రాక్టర్ షోరూం యజమాని సేల్స్ ఎగ్జిక్యూటివ్ తో కుమ్మక్కయ్యాడు ఒక ట్రాక్టర్ వద్ద రైతును నిలబెట్టి ఫోటోలు తీశాడు రైతులకు ట్రాక్టర్లు ఇచ్చినట్లు చూపి ఫైనాన్స్ కంపెనీల వద్ద రైతుల పేరు మీద ట్రాక్టర్లు కొనుగోలు చేశాడు ఆ కొనుగోలు చేసిన ట్రాక్టర్లను తక్కువ ధరలకు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తెలంగాణకు చెందిన కొందరు వ్యక్తులకు తక్కువ ధరకు అమ్మేశాడు అయితే ట్రాక్టర్ల వాయిదాలు కట్టకపోతే రైతులకు అనుమానం వస్తుందని తెలివిగా ప్లాన్ చేశాడు మూడు నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లోకి తన అకౌంట్ నుంచి డబ్బులు పంపి ఫైనాన్స్ కంపెనీలకు వెళ్లే విధంగా ఏర్పాటు చేశాడు కొంతకాలం ఇలా గడిచిన తర్వాత శ్రీధర్ వాయిదాలు కట్టడం మానేశాడు అయితే

మీ పేరెంట్ ఉన్న బండి డెలివరీ చేసి పోయి శ్రీధర్ అన్నారు కానీ శ్రీధర్ దగ్గర దగ్గరికి వస్తే షోరూమ్లో ఉంటా అని అన్నారు షోరూమ్లో దగ్గరికి వస్తే శ్రీధర్ గారు అన్నారని చెప్పి ఇవన్నీ మాకు చాలా ఒక పోలీస్ స్టేషన్ వస్తే అసీ కేసు కట్టి ఎంక్వైరీ చేసి రైతుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ట్రాక్టర్ల స్కామ్ లో ప్రధాన సూత్రధారి శ్రీధర్ తో పాటు ట్రాక్టర్ షోరూమ్ యజమాని మనోజ్ కుమార్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మోహన్ కుమార్ పై చీటింగ్ కేసులు నమోదు చేశారు నిందితులను అరెస్ట్ చేశారు అంతేకాకుండా రైతుల పేరుతో కొనుగోలు చేసిన ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు